ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు, నీటి కుళాయి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ శాఖల నుండి 11.74 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉందన్నారు. మంచినీటి కుళాయి పన్నులు 2 కోట్ల వరకు బకాయిలు ఉండగా 65,35,000 రూపాయలు వసూలైందన్నారు. ఇంకా 3 కోట్ల రూపాయల బకాయిలు వసూలు కావాల్సి ఉందన్నారు. పట్టణ ప్రజలందరూ సకాలంలో ఇంటి, మంచినీటి కుళాయి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. చీరాల పురపాలక సంఘానికి సంబంధించి ఈ 21-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు మనకి పురపాలక సంఘానికి సంబంధించి ఆస్తి పన్నులు కానివ్వండి, నీటి పన్నులు, అదేవిధంగా ఖాళీ స్థలం పన్నులు, తర్వాత డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మార్చిలోపు ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి చెల్లించవలసినటువంటి పన్నులన్నీ వసూలు చేయటం, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి రాబడినటువంటి మొత్తాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడం ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమం. ఈ 21-22 సంవత్సరానికి సంబంధించి మనకి ఈ చీరాల పురపాలక సంఘానికి సంబంధించి 11.74 లక్షలు సుమారు మనకి రావాల్సినటువంటి ఇంటి పన్నులు కానివ్వండి, వాటర్ నీళ్ళ పన్నులు కానివ్వండి, ఈ విధంగా ఖాళీ స్థలం పన్నుల కింద డిమాండ్గా నిర్ణయించడం జరిగింది. అందులో ఇప్పటి వరకు దాదాపు 9-7 కోట్ల వరకు వసూలు జరిగింది. దాదాపు 58% అన్ని పొద్దుల్లో కూడా వసూలు జరగటం జరిగింది. మిగతా పర్సంటేజ్ బ్యాలెన్స్ మొత్తాన్ని 3 కోట్లు మరి మార్చి 31 లోపు వసూలు చేయవలసిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క పన్నులు చెల్లించవలసింది కోరుచున్నాము. ఇందులో ఇంటి పన్నులకు సంబంధించి దాదాపు 9.34 కోట్ల వట్టి ఇంటి పన్నుల కింద మాత్రమే ఉంది. అందులో దాదాపు 6.5 కోట్ల వరకు వసూలు చేయటం జరిగింది. అది సుమారు 70% వసూలు చేయటం జరిగింది ఇంటి పన్నుల్లో. ఇక 30% మాత్రమే ఇంటి పన్నుల తాలూకు బకాయి చెల్లించవలసి ఉన్నది. దాదాపు 31 మార్చి లోపు మరి అందరూ చెల్లించవలసిన బకాయిదారులు అంతా కూడా గత సంవత్సరం అంతా కరోనా ఇది రకాల ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేపట్టవలసిన పనులు అనేటువంటివి నిర్వహించవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా యొక్క పన్నులన్నీ కూడా బకాయిదారులు ఎవరైతే ఉన్నారో చెల్లించవలసినటువంటివి బకాయి చెల్లించవలసింది కూర్చున్నాం. ముఖ్యంగా వాటర్ ట్యాక్స్ సంబంధించి దాదాపు 52 కోట్ల చిల్లరి మనకి డిమాండ్ ఉంది. అందులో మాత్రమే 65 లక్షలు మాత్రమే ఇప్పటివరకు పే చేయటం జరిగింది. 32% మాత్రమే నీళ్ళ పన్నులు అనేటువంటి చెల్లింపు జరిగింది. మనకి దాదాపుగా మిగతా పురపాలక సంఘాలతో పోల్చుకుంటే మంచినీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా మంచినీరు మనం ఉదయం సాయంత్రం ప్రతిరోజు 2 గంటలు అనేటువంటిది సప్లై చేయటం జరుగుతుంది. వాటి మెయింటెనెన్స్ కానీ, నిర్వహణ కానీ వాటన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించుకోవాల్సి ఉంటే వాటి యొక్క వాటికి సంబంధించిన